హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టినా డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది. మనం కాసాగు గాసాబులో 25 ప్రాబ్లం చెప్పుకున్నాం. ఒకసారి 26వ ప్రాబ్లం చూడండి. 3240 అలాగే 3600 మరో మూడవ సంఖ్యల గాసాబా 36 మరియు కాసాగు 2^4 ఇంటూ 3^5 ఇంటూ 5² ఇంటూ 7² అయితే మూడవ సంఖ్య ఎంత అని అడిగాడు. చూడండి, ఇదో ప్రధాన సంఖ్య లబ్ధంలో ఉంది, ఇవేమో మామూలుగా సంఖ్యలలో ఉన్నాయి. సో ఈ సంఖ్యలన్నింటినీ మనం ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాద్దాం. రాశాక మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, 3240 మనం ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తే, సో 3240 ఏమని రాసుకోవచ్చు, 2 × 2 = 2 1620 3240. సో 2 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి మళ్ళీ దీన్ని విడదీయండి. సో విడదీస్తే ఏమొస్తుంది, 1620 అనేది 4 ఎక్కలబోద్ది, 4 × 16 = 4 5 20 అంటే 4 × 4 = 1620. సో 4 ఏమని రాయొచ్చు, 4ని 2 × 2 రాసుకోవచ్చు అనమాట. సో 4 ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 2 × 2 రాస్తే 2 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది. ఇప్పుడు 405ని మళ్ళీ విడదీయండి. 405ని విడదీస్తే ఏమవుతుంది, 5 81 405. 5 అనేది ప్రధాన సంఖ్య, 81 అనేది ప్రధాన సంఖ్య కాదు. సో 81ని మళ్ళీ విడదీయండి. విడదీస్తే ఏమవుతుంది, 99 81. సో 9 కూడా ప్రధాన సంఖ్య కాదు. సో మళ్ళీ విడదీయండి. సో దీని రేవంచు ముళ్ళ 9 కాబట్టి ఇది 3 × 3, అలాగే ఇది 3 × 9 కాబట్టి 3 × 3. సో ఇప్పుడు అన్నిటినీ ఒకసారి రాయండి. సో 2 ఎన్ని వచ్చినాయి, 1 2 3. సో 2 3 వచ్చినాయి కాబట్టి 2³ × 3 ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 అంటే 3^4. ఇప్పుడు 5 ఎన్ని వచ్చినాయి, సో 5లు 1 వచ్చింది కాబట్టి 5 × 5. సో ఇప్పుడు చూడండి, 3240 ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తే మనకి ఏమొచ్చింది, 2³ × 3^4 × 5 అనేది వచ్చింది. సో నెక్స్ట్ మనం అలాగే 3600ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయండి. 3600ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తే ఏమవుతుంది, సో 2 1800 3600 రెండు ప్రధాన సంఖ్య కాబట్టి 1800ని మళ్ళీ విడదీయండి. సో చూడండి, నేను మీకు అర్థం కావడం కోసమే ఇన్ని స్టెప్పులు వేస్తున్నాను. మీకు 3600ని డైరెక్ట్ 9 అక్కల్లో రాసుకోవచ్చు. 9 400 కూడా 3600 వస్తుంది. మళ్ళీ 9ని విడదీయవచ్చు, 4ని విడవచ్చు. మీకు ఎలా ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయడం మీకు ఒక అర్థం కావడం కోసమే నేను ఇలా విడదీసి ఎక్కువ స్టెప్పులు వేస్తున్నాను. సో మీరు షార్ట్కట్లో డైరెక్ట్గా రాసుకోండి. 600 కూడా 3600 కూడా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు 1800ని నేను ఏమని రాసుకుంటాం, 2 900 1800 అవుతుంది. 2 ప్రధాన సంఖ్య కాబట్టి మళ్ళీ 900ని విడదీస్తున్నాను. సో విడదీస్తే ఏమవుతుంది, 3 300 900 అవుతుంది. అలాగే 3 ప్రధాన సంఖ్య 300ని విడదీస్తే ఏమవుతుంది, 300 అవుతుంది. నెక్స్ట్ 100ని విడదీస్తే ఏమవుతుంది, 5 20 100 అవుతుంది. సో అలాగే 20ని విడదీస్తే ఏమవుతుంది, 2 10 20 అవుతుంది. మళ్ళీ 10ని విడదీస్తే ఏమవుతుంది, 5 2 10 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 2 ఎన్ని వచ్చినాయి, 1 2 అలాగే 3 4. సో 4 2 వచ్చినాయి కాబట్టి ఇదేమవుతుంది, 2^4. అలాగే 3 ఎన్ని వచ్చినాయి, 1 2 1 2. సో 2 3 వచ్చినాయి కాబట్టి 3² × 5 ఎన్ని వచ్చినాయి, 1 2. 2 5 వచ్చినాయి కాబట్టి 5² అనమాట. సో ఇది ప్రధాన సంఖ్యల లబ్ధంగా విడదీసాం. మీరు డైరెక్ట్ షార్ట్కట్లో విడదీసుకోండి. నేను మీకు అర్థం కావడం కోసమే కొన్ని స్టెప్పులు ఎక్కువేశాను అనమాట. సో ఇప్పుడు చూడండి, సో ఇది 2³ × 3 3^4 × 5, ఇది 2^4 × 3² × 5² అనమాట. సో వీటి యొక్క హెచ్సిఎఫ్ వాడు ఎంత ఇచ్చిండంటే, మనకు గాసాబా 36 అని ఇచ్చిండు. సో 36ని కూడా ప్రధాన సంఖ్యల లబ్ధంగా విడదీయండి. విడదీస్తే ఏమవుతుంది, 6 6 36. 6ని రాసుకోవచ్చు, 2 6 అలాగే 2
ఆర్. దీని మన ప్రధాన సంఖ్యల లబ్దంగా రాస్తే ఏమవుతుంది, 2² × 3² అవుతుంది. సో ఎప్పుడైనా మనం గాసాబా రాసేటప్పుడు మూడు సంఖ్యలలో ఉమ్మడిగా ఉండేదాన్ని తీసుకొని రాస్తామన్నమాట. సో ఉమ్మడిగా ఉండేదాన్ని తీసుకొని అందులో దానికి ఎక్కువ తక్కువ స్క్వేర్ ఏదైతే ఉంటుందో ఆ స్క్వేర్ని రాసుకుంటామని నేను ఇంతకుముందు ప్రాబ్లమ్స్లోనే చెప్పాము. అలాగే వీడు 2² × 3² తీసుకున్నానమాట. సో ఇప్పుడు మూడవ సంఖ్య కనుక్కునేటప్పుడు సో 2² అనేది అన్నిటికంటే చిన్నది కాబట్టి తీసుకున్నమాట. సో ఇప్పుడు ఈ రెండు సంఖ్యలలో 2² ఉందా అంటే ఇక్కడ 2³ ఉంది, ఇక్కడ 2⁴ ఉంది. మరి ఇక్కడ 2² గాసాబాలో తీసుకుంటాం అంటే మూడవ సంఖ్యలో ఖచ్చితంగా 2² అనేది ఉంటుందన్నమాట. ఈ రెండిట్లో లేదు కాబట్టి మూడవ సంఖ్యలో 2² అనేది ఉంటుందన్నమాట. సో మూడవ సంఖ్యలో 2² అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ గాసాబాలో 3² తీసుకుంటాం. సో ఈ రెండిట్లో 3² ఉందా, ఉంది కాబట్టి మూడవ సంఖ్యలో 3² అనేది ఉండదు కాబట్టి, ఈ రెండిట్లో ఉంది కాబట్టి ఇందులో తీసుకోవద్దన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మూడు సంఖ్యల యొక్క ఎల్సిఎం ఎంత ఇచ్చిండు మనకు, కాసాగ ఎంత ఇచ్చిండు, 2⁴ × 3⁵, అలాగే 5² × 7². సో ఇది ఒక మూడు సంఖ్యల యొక్క ఎల్సిఎం. ఎల్సిఎం ఎలా తీసుకుంటారంటే మూడు సంఖ్యలో అన్నిటిని తీసుకొని ఎక్కువ పవర్స్ దేనికైతే ఉంటో ఆ పవర్స్ని అన్నిటినీ తీసుకుంటారనమాట. సో ఇప్పుడు 2⁴ తీసుకుంటాం. ఇక్కడ 2⁴ అంటే ఇదే పెద్దది కాబట్టి ఇదే తీసుకున్నాను అనమాట. మూడవ సంఖ్యలో 2⁴ అనేది ఉండదన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ 3⁵ ఉంది. సో ఇక్కడ 3⁵ అంటే ఇది 3² ఇది 3⁴ అనమాట. ఇక్కడ 3² ఇక్కడ 3⁴ ఉంది అంటే మరి 3⁵ అనేది ఈ రెండిట్లో లేదు. సో ఈ రెండిట్లో లేదు కాబట్టి మూడవ సంఖ్యలో 3⁵ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ రెండిట్లో లేకపోతే మూడవ సంఖ్యలో ఉంటుంది కాబట్టి వాడు ఎల్సిఎంలో తీసుకుండు. సో నెక్స్ట్ ఇక్కడ 5² ఇక్కడ 5² తీసుకుండు. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5² ఉంది అనమాట. సో కాబట్టి మూడవ సంఖ్యలో 5² అవసరం లేదు. ఇక్కడ 7² ఉంది. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఈ రెండిట్లో 7 లేదు కాబట్టి ఖచ్చితంగా మూడవ సంఖ్యలో 7² అనేది ఉంటుంది. సో మూడవ సంఖ్యలో 7² ఉంటుంది కాబట్టి వీడు ఎల్సిఎంలో మూడు సంఖ్యల ఎల్సిఎంలో తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మూడవ సంఖ్య ఏమవుతుంది, 2² × 3⁵ × 7² అవుతుంది అనమాట. సో ఇదే మూడవ సంఖ్య అవుతుందన్నమాట. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలి. సో మీకు ఏదైనా మీకు ప్రధాన సంఖ్యల లబ్దంగా ఎలా రాస్తారో కనుక్కోవడానికి నేను ఇలా ప్రాసెస్ చెప్పాను అనమాట. సో మీరు డైరెక్ట్ అకౌంట్లో చేసేసుకోవచ్చు అనమాట, లేదంటే డైరెక్ట్గా రాసేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 27వ క్వశ్చన్ చూడండి. మూడు సంఖ్యలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి గాసాబా 12 అయితే ఆ సంఖ్యలు ఏవి అని అడిగింది. సో ఎప్పుడైనా చూడు ఇలా నిష్పత్తి ఇచ్చి వాటి యొక్క గాసాబా ఇచ్చినప్పుడు డైరెక్ట్ షార్ట్కట్లో మీరు ఎలా చేస్తారంటే, సో ఇప్పుడు చూడండి 1:2:3. సో ఇప్పుడు చూడండి వీటిని అన్నింటినీ 12తోనే గుణించండి. సో ఒకటిని 12తో గుణిస్తే ఏమవుతుంది, 12 1 12. సో గాసాబాతోనే గుణించాలన్నమాట. గాసాబా ఇక్కడ ఎంత, 12 అనమాట. సో 12తో గుణించాలి, 12 2 24, అలాగే 12 3 36. సో అయితే ఆ సంఖ్యలు ఏంటి, 12 24 36 అనేవి ఆ సంఖ్యలు అవుతాయన్నమాట. సో ఎప్పుడైనా నిష్పత్తి ఇచ్చి మిమ్మల్ని గాసాబా కూడా ఇచ్చి ఆ సంఖ్యలు కనుక్కున్నప్పుడు, సో గాసాబాతోటి ఆ మూడు నిష్పత్తిని గుణిస్తే మీకు వచ్చే సంఖ్యలే ఆ మూడు సంఖ్యలు అవుతాయన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 28వ క్వశ్చన్ చూడండి. 3:4 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యల హెచ్సిఎఫ్ అంటే గాసాబా 4, వాటి ఎల్సిఎం ఎంత అని అడిగిన. మీకు ఎప్పుడైనా నిష్పత్తి ఇచ్చి గాసాబా ఇచ్చి సో ఆ రెండు సంఖ్యలు కనుక్కోమన్నప్పుడు మనకు డైరెక్ట్ షార్ట్కట్ అయింది 3:4. సో ఇప్పుడు గాసాబా ఎంత, 4. 4తోని రెండింటిని గుణించండి, 4 12 4 4 16. ఆ రెండు సంఖ్యలు ఏంటి, 12 16. ఇప్పుడు ఏమడిగిండు, వాటి ఎల్సిఎం ఎంత అని అడిగిండు. సో 12 16 ఎల్సిఎం ఏమవుతుంది కనుక్కోండి. 12 16 ఎల్సిఎం ఏమవుతుంది, సో 4 3 12 4 16. ఈ రెండు ఇంకా వేరే ఎక్కువ పోతాయా, పోవు కాబట్టి ఎల్సిఎం ఎంత, 4 × 3 × 4, 4 12 12 48. సో ఎల్సిఎం ఎంత అవుతుంది, 48 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 29వ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల మొత్తం 216, వాటి హెచ్సిఎఫ్ 27 అయినా ఆ సంఖ్యలు ఏవి అని అడిగాడు. సో సపోజ్ రెండు సంఖ్యలు, నేను ఒక సంఖ్యని ఏ అనుకుంటా,
ఇంకొక సంఖ్యనే బి అని అనుకుంటాం. సో ఒక సంఖ్యని ఏ అనుకుంటాం, ఒక సంఖ్యనే బి అని అనుకుంటాం. సో ఇప్పుడు నేను వీటిని ఏం రాస్తాను, ఏ ఇష్ టు బిగా రాస్తాను. మనకు నిష్పత్తి ఉంది, గాసాబ ఉంది. నిష్పత్తి ఉంది, గాసాబ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, సో డైరెక్ట్ నిష్పత్తిని గాసాబాతోటి గుణించమని చెప్తాను. గుణిస్తే ఏమవుతుంది, మనకు ఆ రెండు సంఖ్యలు ఏంటి ఏంటో తెలుస్తాయి. సో ఇప్పుడు ఏమైంది, 27 ఇంటూ ఏమవుతుంది, ఏమవుతుంది 27A, అలాగే 27 ఇంటూ బి ఏమవుతుంది, 27B అవుతుంది. సో ఇప్పుడు మనకు ఆ రెండు సంఖ్యలు ఏంటి ఏంటి, 27A 27B అనమాట. సో ఇప్పుడు ఏమంటే, రెండు సంఖ్యల మొత్తం 216. మొత్తం అంటే ఏం చేయాలంటే, ఈ రెండు సంఖ్యల మొత్తం అంటే రెండింటిని కూడండి. సో 27A ప్లస్ 27B ఈజ్ ఈక్వల్ టు ఎంత, 216. సో ఇక్కడ 27 అనేది కామన్గా ఉంది. సో 27ని కామన్ తీస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 216 అవుతుంది. సో 27 సో 27 ఎంబుల 216. ఇక్కడ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. సో మనకు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చేలాగా మనం రెండు సహప్రధాన సంఖ్యల్ని తీసుకోవాలన్నమాట. సో మనకు ఈ రెండు సహప్రధాన సంఖ్యలు ఏంటి ఏంటి అంటే, సో ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 7 అవుతుంది. 1, 7 అనేది సహప్రధాన సంఖ్యలు, ఎందుకంటే ఈ రెండు కూడా ఒకే ఏకంలో ఎక్కడ కూడా పోవు అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడితే ఏమవుతుంది, మనకు 8 కూడా వస్తుంది. సో నెక్స్ట్ అలాగే 2, 6 తీసుకోండి, 2, 6, 8 అవుతుంది. కానీ 2, 6 అనేది సహప్రధాన సంఖ్యలు కావు, ఎందుకంటే 2, 6 అనేది రెండు ఎక్కంలో పోతాయి కాబట్టి అవి సహప్రధాన సంఖ్యలు కావు. సో నెక్స్ట్ 3 తీసుకోండి. సో 3కి ఎంత కలిపితే 5 అవుతుంది, 8 అవుతుంది. 5 కలిపితే 8 అవుతుంది. సో 3, 5 అనేది కూడా సహప్రధాన సంఖ్యలు, ఎందుకంటే 3, 5 అనేవి కూడా ఏ ఎక్కంలో కూడా రావు అనమాట. సో ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ 8 వచ్చే విధంగా సహప్రధాన సంఖ్యల జతలు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ 1 తీసుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకోండి. 7 తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 27A అంటే 27 ఇంటూ 1 ఏమవుతుంది, 27 అవుతుంది. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7 అంటే 27 ఇంటూ 7 ఎంత వస్తుంది, 189 వస్తుంది అనమాట. సో ఒక సంఖ్య 27, ఒక సంఖ్య 189 అనమాట. సో నెక్స్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో అలాగే 27 ఇంటూ 3, అలాగే 27 ఇంటూ 5, 27 ముళ్ళ ఎంత వస్తుంది మనకు, 27 ముళ్ళ 81, అలాగే 27 5ల 135. సో 27 5ల 135. సో మనకు 27 189 అనేది ఒక ఆన్సర్, అలాగే 81 135 అనేది రెండవ ఆన్సర్. సో మనకు ఈ ఆప్షన్, మనకు ఆప్షన్లలో ఇది ఉంటే ఇది రైట్ ఆన్సర్, ఒకవేళ ఇది ఉంటే ఇది రైట్ ఆన్సర్, రెండు ఆప్షన్లు కూడా ఇవ్వడు. ఒకవేళ రెండు ఆప్షన్లు ఇస్తే బోత్ ఆర్ ఏ అండ్ బి అనేది రెండు కరెక్టే అని పెట్టాలన్నమాట. సో ఇలా 2 ఆప్షన్లు ఉండే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో మీకు ఇదైనా రైట్ ఆన్సరే, ఇదైనా రైట్ ఆన్సరే. ఒకవేళ రెండు మీకు ఆప్షన్లలో రెండు ఉంటే రెండు రైట్ ఆన్సరే అని కూడా పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 30వ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల మొత్తం 528, వాటి హెచ్సిఎఫ్ గాసాబా 33, అయితే అటువంటి జత సంఖ్యల సంఖ్య ఎంత అని అడిగిండు. సో వాటి అటువంటి జత సంఖ్యల సంఖ్యలు ఎన్ని ఉంటాయో అని, ఆ జతలు ఎన్ని ఉంటాయో అని అడిగింది అనమాట. సో ఒకసారి చూద్దాం. సో చూడండి, రెండు సంఖ్యల మొత్తం 528, వాటి గాసాబా 33 అని ఇచ్చిండు. సో రెండు సంఖ్యలని, ఒక సంఖ్యని ఏ అనుకుంటా, రెండవ సంఖ్యని బి అనుకుంటా. సో ఇప్పుడు వీటి నిష్పత్తిని ఏ ఇష్టు బి అని అనుకుంటాం. మనకు నిష్పత్తి ఇచ్చి మనకు గాసాబా ఇచ్చినప్పుడు రెండు సంఖ్యలని ఎలా కనుక్కోవాలో నేను చెప్పాను అనమాట. సో ఇప్పుడు గాసాబాతో ఈ రెండింటిని గుణించండి. ఇది 33 ఇంటూ ఏమవుతుంది, 33A, అలాగే 33 ఇంటూ బి, 33B. సో ఈ రెండు సంఖ్యల మొత్తం ఎంత, 528, అంటే 33A ప్లస్ 33B ఈజ్ ఈక్వల్ టు 528. సో ఇప్పుడు 33ని కామన్ తీస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 528, అంటే 33 1 33 33 16 528, అంటే ఏ ప్లస్ బిని కలిపితే 16 వచ్చే విధంగా మనం ఎన్ని సహప్రధాన సంఖ్యల జతలని తయారు చేస్తామో ఒకసారి చూద్దాం. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు
16 అనమాట. అంటే ఏ ఈజ్కల్ ఒకటి తీసుకుంటే బి ఈజ్కల్ 15 తీసుకుంటే ఈ రెండింటిని కలిపితే 16 వస్తుంది. ఈ రెండు కూడా సహప్రధాన సంఖ్యలు, ఎందుకంటే ఈ రెండు ఏ అక్కంలో కూడా రావు అనమాట. సో నెక్స్ట్ 2 తీసుకుంటే 2 14 అంటే 2 14 16 అవుతుంది. కానీ 2 14 అనేది సహప్రధాన సంఖ్యలు కావు, ఎందుకంటే 2 ఎక్కట్ల 2 2 14. సో రెండు కూడా ఒక ఎక్కంలో పోతున్నాయి కాబట్టి వాటినే తీసుకోవద్దు. సో నెక్స్ట్ 3 తీసుకుంటే, సో 3 ఎంత కలిపితే 16 అవుతుంది, 13 కలిపితే 16 అవుతుంది. సో 3 13 16 అవుతుంది. అలాగే ఈ రెండు కూడా సహప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ 4 12 కలిపితే 16 అవుతుంది. కానీ మరి ఈ రెండు సహప్రధాన సంఖ్యలు కావు, సహప్రధాన సంఖ్యలు అయితేనే తీసుకోవాలన్నమాట. అంటే 4 1 4 4 3 12 ఒకే కొనబోతున్నాయి కాబట్టి వాటిని తీసుకోవద్దు. సో నెక్స్ట్ 5 తీసుకోండి. 5 తీసుకుంటే ఎంత, 5 11 అనేది 16 అవుతుంది. సో ఈ రెండు కూడా ఒకే ఎక్కంలో ఎక్కడ కూడా రావు. నెక్స్ట్ 6 తీసుకుంటే 6 10 అనేది 2 ఎక్కలు అవుతుంది, 2 3 6 2 5 10 కాబట్టి తీసుకోవద్దు అనమాట. సో నెక్స్ట్ 7 తీసుకుంటే 7 9 7 9 16 7 9 కూడా ఒకే ఎక్కంలో ఎక్కడ కూడా రావు అనమాట. సో ఇంకేమన్నా ఉంటాయా, 8 8 8 8 16 కాబట్టి 8 ఎక్కలు పోతున్నాయి కాబట్టి వాటిని తీసుకోకూడదు అనమాట. సో మొత్తం ఎన్ని జత సంఖ్యల సంఖ్య ఉన్నాయంటే 1 2 3 4 మొత్తం ఎన్ని జత సంఖ్యలు ఉన్నాయంటే 4 జతలు ఉన్నాయన్నమాట. సో 4 జతలు అనేది మనకు రైట్ ఆన్సర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వాల్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.